హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దామో ఎడ్యుకేషన్ మన ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో ఈరోజు ఈ వీడియోలో మనము డెసిమల్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం సో డెసిమల్ అంటే ఏంటి ఇచ్చిన నెంబర్స్లో ఎక్కడైనా పాయింట్ మీకు కనపడితే అది డెసిమల్ అవుతుంది సో ఇక్కడ మనకు మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేది డెసిమల్ నెంబర్స్ యాజ్ యూజువల్ అడిషన్ అయినా సబ్ట్రాక్షన్ అయినా మల్టిప్లికేషన్ అయినా మనము ఆస్ట్ ఈజ్ చేసుకొని ఇక్కడ అడిషన్లో సబ్ట్రాక్షన్లో అయితే ఎన్ని నెంబర్స్కి తర్వాత పాయింట్ ఉందో అన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెడతాం ఇక్కడ మల్టిప్లికేషన్లో అయితే రెండిట్లోనూ కలిపి మనము కౌంట్ చేసుకుంటాం ఇక్కడ వన్ టూ టూ నెంబర్స్ తర్వాత ఇక్కడ పాయింట్ ఉంది ఇక్కడ వన్ టూ ఇక్కడ కూడా టూ నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది చివరగా వచ్చే ఆన్సర్లో టూ ప్లస్ టూ ఎంత ఫోర్ ఫోర్ నెంబర్స్ తర్వాత మనము రైట్ సైడ్ నుంచి పాయింట్ పెట్టాల్సి వస్తుంది సో అది ఇక్కడ మనము ఫాలో అవ్వాలి సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు మనము ఆసేస్తాము ఫస్ట్ త్రీతో వచ్చేస్తాం త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ సో ఇక్కడ టూ వేసుకొని ఇక్కడ ట్వంటీ సెవెన్ వేసుకుంటాము అనమాట నెక్స్ట్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ అవుతుంది ఇక్కడ వన్ ఇక్కడ ఫోరు వేసుకుంటాము త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ప్లస్ ఫోర్టీన్ సో ఇక్కడ త్రీ త్రీ జా నైన్ ప్లస్ వన్ టెన్ అవుతుంది ఇక్కడ వన్ వేసుకొని ఇక్కడ జీరో వేసుకుంటాం త్రీ టూ జా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సో ఇది అయింది అనమాట నెక్స్ట్ టూతో చేయాలి టూ నైన్సా ఎయిటీన్ సో ఇక్కడ ఎక్కడైనా సైడ్లో వేసుకోండి సో ఇక్కడ ఇంటూ వేసుకొని ఫోర్ కింద ఎయిట్ వేసుకోవాలి టూ నైన్సా ఎయిటీన్ టూ ఫోర్ జా ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఇక్కడ వేసుకుంటాము టూ త్రీ జా సిక్స్ సో టూ త్రీ జా సిక్స్ టూ టూ జా ఫోర్ సో ఇలా వేసుకుంటాం ఇప్పుడు థర్డ్ నెంబర్తో చేసేటప్పుడు టూ ఇన్ టూస్ వేసుకోవాలన్నమాట వన్ నైన్ జా నైన్ వన్ ఫోర్ జా ఫోర్ వన్ త్రీ జా త్రీ వన్ టూ జా టూ సో ఇది అయిందనమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అడిషన్ చేయాలి అడిషన్ చేస్తాం సెవెన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ప్లస్ ఎయిట్ ఎంత ట్వెల్వ్ అవుతుంది ఇక్కడ వన్ వేసుకోండి ఇక్కడ టూ వేసుకోండి నెక్స్ట్ నైన్ ప్లస్ వన్ ఎంత అవుతుంది టెన్ టెన్ ప్లస్ నైన్ వచ్చేసి నైన్టీన్ సో ఇది నైన్టీన్ అవుతుంది అనమాట నెక్స్ట్ సిక్స్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది టెన్ అవుతుంది సో టెన్ ప్లస్ సెవెన్ ఎంత సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ వన్ ఎయిటీన్ సో ఎయిటీన్ అవుతుందనమాట ఇప్పుడు ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ అవుతుంది సో ఎయిట్ ఇక్కడ టూ అవుతుంది సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి అనేది ఇక్కడ మనకి అవసరం సో వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టాలి ఏంటవుతుంది వన్ టూ త్రీ ఫోర్ సో ఇక్కడ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ టూ సెవెన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ టూ సెవెన్ అనేది ఆన్సరు వస్తుంది అనమాట సో ఇది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సమ్ చేసేటప్పుడు చూద్దాం నెక్స్ట్ సమ్ ఇక్కడ ఫస్ట్ వన్ టేబుల్తో చేసేస్తాం సో ఫోరు యాస్టీజు వన్ త్రీ జా త్రీ వన్ టూ జా టూ వన్ వన్ జా వన్ నెక్స్ట్ టూ ఫోర్ జా ఎయిట్ సో టూ ఫోర్జా ఎయిట్ అది రాసుకుంటాము టూ త్రీ జా సిక్స్ టూ కింద రాసుకుంటాము టూ టూ జా ఫోర్ నెక్స్ట్ టూ వన్ జా టూ నెక్స్ట్ త్రీ ఫోర్జా టూ ఇంటూస్ వేసుకుంటాం త్రీ ఫోర్జా ట్వెల్వ్ ఇక్కడ సిక్స్ కింద వన్ వేసుకొని ఇక్కడ ఎక్కడైనా వన్ వేసుకోండి త్రీ త్రీ జా నైన్ త్రీ త్రీజా నైన్ ప్లస్ వన్ టెన్ ఆ వన్ అలాగే పెట్టుకోండి వన్ ఉంది సో త్రీ టూ జా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ నెక్స్ట్ ఎంత వస్తుంది త్రీ వన్ జా త్రీ అనమాట సో ఇప్పుడు ఫోర్ నెక్స్ట్ త్రీ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది మనకు లెవెన్ అవుతుంది నెక్స్ట్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అవుతుంది టెన్ ప్లస్ వన్ లెవెన్ అవుతుంది అనమాట సో ఇక్కడ వన్ ఇక్కడ వన్ వేసుకోవాలి నెక్స్ట్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అనమాట సో ఇది సిక్స్ అవుతుంది నెక్స్ట్ టూ ప్లస్ సెవెన్ నైన్ అవుతుంది సో టూ ప్లస్ సెవెన్ నైన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ త్రీ అవుతుంది సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ తర్వాత డెసిమల్ పాయింట్స్ పెట్టుకోవాలనేది ఇక్కడ కౌంట్ చేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్ ఫైవ్ డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి సో ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ ఫైవ్ నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలన్నమాట సో ఇది మనకు వస్తుంది సో ఇప్పుడు త్రీ పాయింట్ నైన్ సిక్స్ వన్ వన్ ఫోర్ ఇది ఆన్సర్ వస్తుంది అనమాట సో మనకు చేస్తే ఇది ఎంత వస్తుందో చూసుకుంటే మనకు ఎంత వస్తుందంట త్రీ పాయింట్ నైన్ సిక్స్ వన్ వన్ ఫోర్ ఇది ఆన్సర్ అనేది ఇలా వస్తుంది ఇలా మల్టిప్లికేషన్ అనేది మనము చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్